వైసీపీ ప్రభుత్వం అన్నం పెట్టద్దు, పెట్టే వాళ్లను కొడుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ల ఏర్పాటును అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎందుకు ఇంతగా భయపడుతోందని, దాతల సహకారంతో క్యాంటీన్లను నడిపితే వారికేంటని ప్రశ్నించారు. టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారని ఆగ్రహించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. సంఘం డైరీ రైతులకు మేలు చేస్తుంటే అడ్డుకునే కుట్రలో ఉన్నారన్నారు. నాపై 15 కేసులు పెట్టారు, 7 సార్లు పిఎస్కు తీసుకెళ్లారు, పోలీస్ స్టేషన్ నాకు అత్తారిల్లుగా అయింది అంటూ లోకేష్ వ్యాఖ్యలు చేశారు.